మనం మెల్బోర్న్లో పర్యటించేటప్పుడు అతి ముఖ్యమైనది తప్పకుండా చూడాల్సిన ప్లేసు ఈ సీ లైఫ్ అన్నది. ఒక అద్భుతమైన ఒక వింత ప్రపంచం, అంటే నీటిలో అద్భుతాలు అన్నీ కూడా ఇక్కడ మనకి మంచి లైవ్ ప్రదర్శన మనకి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోని నేను క్యాప్చర్ చేయడం కోసం ఆల్మోస్ట్ $400 తర్వాత ఇంచుమించుగా ఒక 6 అవర్స్ టైము ఇక్కడ స్పెండ్ చేస్తే కానీ ఇది నాకు లభ్యం కాలేదు. ఇక్కడ స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్స్ ఉన్నాయి. అట్లాగే 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇట్స్ ఏ ఫ్రీ టికెట్. 2 సంవత్సరాలకి ఒక్కరోజు క్రాస్ చేసినా సరే మళ్ళీ ఇక్కడ కన్సెషన్ టికెట్లో టికెట్ పర్చేజ్ చేయాల్సిందే. సో మిగతా ఖర్చులు టికెట్లు అంతా కలిపితే ఆ రోజు నాకు ఇది చూడడానికి $400 మనకు ఖర్చు అయింది. కానీ ఇది ఒక సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ విక్టోరియా తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సదరన్ ఓషన్ ఉంది. సదరన్ ఓషన్ అంటే అన్ని ఓషన్స్ కూడా ఇక్కడ విక్టోరియా దగ్గర మెర్జ్ అవుతున్నాయి. సో ఈ ఏరియా మొత్తాన్ని ఇక్కడ నుంచి ఉన్న ఈ దేశాలని ఇవన్నీ కలిపి ఓషానియా అంటారు. ఈ ఓషానియాలో ఇటు ఇండియన్ ఓషను, ఇటు పాసిఫిక్ ఓషను అన్ని కలిపి చూసినట్లయితే మనకి అన్ని రకాల జీవచరాశులు ఇక్కడ మనకి లభ్యమవుతాయి. ఇవన్నీ చూసినట్లయితే మనం సాధారణంగా సముద్రంలో ఏముంటుందంటే చేపలు ఉంటాయి, నత్తలు ఉంటాయి, అట్లా మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఒక అద్భుత ప్రపంచం, ఇట్స్ ఏ వండర్ఫుల్ క్రియేషన్. సో ఈ వండర్ఫుల్ క్రియేషన్ని ఇక్కడ ఈ సీ లైఫ్ ఈ మెల్బోర్న్లో, మెల్బోర్న్ సీబీడీ ఎర్రా రివర్ పక్కనే ఇది ఒక అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఎట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి. నిజంగా ఇది ఎంతో ఆనందకరమైన విషయం. ఎంతోమంది సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ పిల్లలు అందరూ వచ్చి దీన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు, ఇక్కడ ఇది చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకు తెలియని వేరే ప్రపంచం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే అట్లు విల్ బి డంప్స్టక్, ఆశ్చర్యంతో మాటలు రాని అలా చూస్తూ ఉండిపోతాం. ఆ సెలయేళ్ళు కానీ లేదంటే అక్కడ ఉన్న వాతావరణం కానీ, నిజంగా అక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇది షార్క్ ఎగ్స్, షార్క్ తాలూకా ఎగ్స్ ఈ ఏరియాలో మనకు కనబడుతున్నాయి. ఎన్నో రకాల నీటి జంతువులు, అవి డిఫరెంట్ కలర్స్లో. అట్లాగే మనకి కనిపించేది ఇటు క్రొకడైల్స్, ఎలిగేటర్స్, క్రాప్స్, క్రాప్స్లో చాలా రకాలు, చేపల్లో చాలా రకాలు, అట్లాగే తిమింగ్లాలు. అందులో తెల్లగా ఉండేది ఇది క్రాప్స్, ఇవి ఒక రకమైన చేప. అది ఎట్లా చూస్తూ చూడండి, అది చూస్తూ ఉంటే నిజంగా ఇన్ని వింతలు ఈ భూప్రపంచంలో ఉన్నాయా, మనకి తెలియని ప్రపంచం ఇక్కడ చూస్తే. ఇవన్నీ కూడా జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ అంతా కూడా అది ఎట్లా వ్యాపిస్తుందో చూడండి ఒక్కసారి. ఈ జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్ లైఫ్ స్టైలు, ఆ జెల్లీ ఫిష్ అభివృద్ధి చెందుతున్న పద్ధతి. అంటే సాధారణంగా సముద్రం వాటర్ అనేది లోపల ఎట్లా ఉంటుంది అంటే ఇదంతా సెలైన్ వాటర్, అంటే ఉప్పుతో కూడుకున్న వాటర్. ఈ ఉప్పుతో కూడుకున్న వాటర్లో ఎన్నో రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతల ప్రకారంగా ఆ ప్రాంతంలో ఆ యానిమల్స్ అక్కడ డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ ఉంది అంటే ఇండియన్ ఓషన్ తలకు ఉష్ణోగ్రత ఒకలాగా ఉంటుంది. అట్లాగే అట్లాంటిక్ ఓషన్, పాసిఫిక్ ఓషన్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒకసారి ఈ అన్ని ఓషన్స్ కూడా ఇక్కడ కలుస్తున్న వల్ల నిజంగా చెప్పాలంటే అన్ని రకాల జీవజంతువులు మనం ఈ ఏరియాలో మనం చూడగలుగుతాం.
అందులో ఇక్కడ చాలా ముఖ్యమైనవి ఏంటంటే షార్క్స్, జెల్లీ ఫిష్, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచంలో అంటార్కిటికా తర్వాత మళ్ళీ మనకి మెల్బోర్న్లో ఇక్కడ మనకి అటువంటి శీతల వాతావరణం కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది, కాబట్టి ఇక్కడ పెంగ్విన్స్ కూడా మనకు కనబడతాయి. అంటే అంటార్కిటికా కనిపించే పెంగ్విన్స్ ఇటు ఇటు మెల్బోర్న్లో కూడా మనకు కనబడతాయి. కారణం ఏంటంటే ఆ ఉష్ణోగ్రతలు ఇక్కడ ఈ వింటర్ సీజన్లో మనం ఇక్కడ చూస్తాం కాబట్టి, అంటే మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి 6 డిగ్రీస్, 4 డిగ్రీస్, 7 డిగ్రీస్ వాతావరణం చాలా తొందరగా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వాతావరణ అనుకూల పరిస్థితుల ప్రకారంగా ఇక్కడ మనం ఇంచుమించుగా ప్రపంచంలో ఉండే అన్ని రకాల సముద్ర జీవులు, జీవజంతువులు ఇక్కడ కనిపించడమే కాకుండా ఇక్కడ కొన్ని ఈ ఏరియాలో కొన్ని ప్రత్యేకమైన జంతువులు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇటువంటి నిజంగా చూస్తే ఇది ఒక రెయిన్బో కలర్స్లో ఎలా ఉన్నాయి ఈ చేపలు, కానీ నిజంగా తిమింగలు సైజులో ఉండే ఈ చేపలు ఇలా చూసినట్లయితే అవి ఎంత నేచురల్గా ఆడుకుంటున్నాయి. ఇక్కడ సీ లైఫ్ని పూర్తిగా డిపిక్ట్ చేస్తూ చాలా సహజంగా ఉండే వాతావరణాన్ని, సిచ్యుయేషన్ని క్రియేట్ చేసి ఇక్కడ వచ్చే యాత్రికుల కోసం దీన్ని చక్కగా ఇక్కడ పొందుపరిచి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మనం దీన్ని మనం ఆస్ట్రేలియా వచ్చినట్లయితే మెల్బోర్న్లో ఇది మనం చూడాల్సిన ఒక అద్భుత ప్రపంచం అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే మనం సముద్రంలోకి వెళ్ళి అవన్నీ చూడలేం కాబట్టి మనం ఇక్కడికి వచ్చినట్లయితే సముద్రంలోకి వచ్చే సిచ్యుయేషను, సముద్రంలో డైవింగ్లోకి వెళ్ళి మనం ఈ వాతావరణం అంతా చూస్తున్న ఫీలింగ్స్ మనకి కలుగుతాయి. ఇది ఒక అపూర్వ సన్నివేశం అని చెప్పుకోవచ్చు. అద్భుత ప్రపంచం, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ వరల్డ్ సముద్రంలో ఉంది. ఆ సముద్రంలోకి ఎంతో కష్టపడి ధైర్య సాహసాలతో చాలామంది వెళ్తారు, కానీ ఇక్కడ మనం జస్ట్ టికెట్ పే చేసుకొని మనం అదే సహజ సిద్ధమైన సిచ్యుయేషన్స్ చూడవచ్చు. ఇక్కడ ఈ పెంగ్విన్స్ అవి ఎట్లా ఆడుకుంటున్నాయి, అవి ఎట్లా నాట్యం చేస్తున్నాయి, సో అవన్నీ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా మనం దీన్ని చూసి ఆనందించవచ్చు. సో వీటికి దగ్గరగా మనం ఉండి అన్ని చూసే అవకాశం ఈ సీ లైఫ్లో మనకు కనబడుతుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.